గేమ్ ఆడాను ఒక టైప్ ఆఫ్ సినిమాలు చేశాను ఫస్ట్ టైం బాలాయిబాబు గారు లాంటి ఒక మాస్ హీరోని ఒక కంటెంట్ బేస్డ్ ఒక ఎమోషన్ రివెన్ ఫిల్మ్లో తీసుకొచ్చి చేయడం అనేది చాలా పెద్ద రిస్క్ నాకు సో నన్ను నమ్మిన మా హీరో గారికి బాలాయిబాబు గారికి నా టీం అందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ మెయిన్ టీం అందరికీ తమన్ గారు నాకు బ్యాక్ బోన్ గా నిలిచారు మ్యూజిక్ సైడ్ కూడా సో రామ్ ప్రసాద్ గారు టెక్నీషియన్స్ అందరూ సో అందరూ నమ్మకపోతే ఈ అవుట్పుట్ వచ్చేది కాదు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అందరూ ఈ సినిమా కోసం నేనెంత కష్టపడ్డా నాతో పాటు నిలబడ్డారు కాబట్టి ఈ అవుట్పుట్ వచ్చింది సో దానికంటే కూడా ఈ అటెంప్ట్ని ఇంత పెద్ద సక్సెస్ చేశారు ప్రేక్షకులందరికీ నిజంగా వన్ సెకండ్ థ్యాంక్ యూ ఎందుకంటే ఆరేళ్ళ నుంచి అరవై ఏళ్ళ వరకు అందరూ కలిసి కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది చూశారు అండ్ నాకు ప్రతి సినిమాకి వచ్చే ఫోన్లు వేరు ఈ సినిమాకి వచ్చిన ఫోన్లు వేరు నేనే షాక్ అయ్యా చాలా పొగిడారు చాలా గొప్ప అన్నారు ఆయన బయటకు చెప్పుకోలేను ఎందు చెప్పారు నేను షాక్ అయ్యా ఇదేంటి మనలో ఇంత టాలెంట్ ఉందా అండ్ మనం కూడా ఇలాంటి ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్స్ చేయొచ్చా అని ఒక చిన్న కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసింది తీసేటప్పుడు అనుకున్నా నేను నాకు ఒక మా డిఫరెంట్ ఫిల్మ్ అవుద్దని కానీ డిఫరెంట్ ఫిల్మ్ కంటే కూడా ఇది చాలా గొప్ప ఫిల్మ్ అయింది నా కెరియర్లో ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఎందుకంటే నాకు ఒక నా కూతురుంది నా చిట్టి తల్లి సో నాలాగే ఎంతో మంది తండ్రులు ఈ సినిమా చూసి పర్సనల్గా నాతో ఫోన్ చేసి ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ మెసేజ్ల రూపంలో నిజంగా ఒక తండ్రి కూతురు మధ్య ఒక రిలేషన్ కానీ ఒక కూతుర్ని ఎలా పెంచాలని ఒక ని కానీ చాలా అద్భుతంగా చెప్పారు అని చెప్పి పర్సనల్గా కాల్ చేసి మరి అప్రిషియేట్ చేశారు సో అంతకంటే నాకేం అవసరం లేదు సినిమా సక్సెస్ అంటే సోషల్ లోనో వెబ్సైట్స్ వెబ్సైట్స్లోనో మనల్ని పొగడాలనో లేకపోతే మన గురించి రాయాలనో కంటే కూడా నేను ఎప్పుడు నా స్ట్రగుల్ అంతా ప్రేక్షకుల చప్పట్లోనే ఉంది ప్రతి సినిమాకి ఫ్రమ్ ద ఫస్ట్ పటాస్ నుంచి నాకు ఈ ప్రేక్షకుల చప్పట్లే నా సినిమా సక్సెస్ మార్నింగ్ షో అయిపోయాక పిక్చోడ్ లాగా వెళ్ళి థియేటర్లో నుంచి ఉంటా చప్పట్లు కొడుతుంటే అదే కిక్ నాకు నన్ను ఎవరు పోడక్కర్లా నన్ను ఎవరూ లేపక్కర్లా సో నన్ను నాకు చప్పట్లే నాకు బలం అందుకే ప్రతి సినిమా రిలీజ్ అయ్యాక వెళ్ళి థియేటర్లోనే నుంచి ఉంటా మూడు వారాల నుంచి ఉంటా సో ఆ కిక్ నాకు వస్తూనే ఉంది వరుసగా ఏడో ఫిలిం టు బి హానెస్ట్ సక్సెస్ అనేది హ్యాపీనెస్ కాదు సక్సెస్ అనేది స్ట్రెస్ ఒక సినిమాని హిట్ చేయడానికి అది ఎంత స్ట్రెస్ నేను ప్రతి సినిమాకి పడుతున్నా ఇది ఏడో ఫిల్మ్ ఇంక మళ్ళీ నెక్స్ట్ ఫిల్మ్ చేయాలి తప్పదు ప్రతి ఫిలిం ఫస్ట్ ఫిలిం లాగా చేసుకుంటూ వెళ్ళాలి దాన్ని నిలబెట్టుకోవాలి సో నా వెనకుండి నన్ను నడిపిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నన్ను వరుసగా అంటే చాలామంది చెప్పారు అనిల్ రావు వరుసగా ఏడు ఇట్లు కొట్టారు ఇట్లు కొట్టారు గెలిచింది నేను కాదు గెలిపించింది మీరు సో మీరు లేకపోతే ఏ హిట్ వచ్చేది కాదు నేను తప్పులు చేసిన క్షమించారు ఒక్కోసారి బాగా తీస్తే చప్పట్లు కొట్టారు ఒక్కొక్కసారి తప్పు చిన్న చిన్న తప్పులు చేసినా మనోడి అనిల్ రావుడి అని చెప్పి ఎంకరేజ్ చేశారు సో సక్సెస్ గోస్ టు మీకు క్రెడిట్ సో థ్యాంక్ యూ సో మచ్